నమస్తే, వెల్కమ్ టు డైలీ మిర్రర్. సిటీ శివార్లలో చుట్టూ జనం ఉన్నా ఆడపిల్లలు మాత్రం ఒంటరితనంగానే ఫీల్ అవుతారు. అర్ధరాత్రి మహిళలు ఒంటరిగా నడవటం కాదు కదా, రాత్రి 9 తర్వాత కూడా సింగిల్గా వెళ్లలేని దుస్థితి. ఎందుకంటే రాత్రి 9:30కే ప్రియాంకపై దారుణం జరిగింది. పక్కా ప్లాన్తో వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డిని కిడ్నాప్ చేశారు కిరాతకులు. రహదారి పక్కనే రాక్షస క్రీడ సాగించారు. మరి 24 అవర్స్ పోలీస్ పెట్రోలింగ్ ఏమైంది? ఆ 8 గంటల్లో అసలేం జరిగింది? హైదరాబాద్లో అసలు ఏం జరుగుతోంది? ప్రియాంక మర్డర్పై 360 డిగ్రీస్ను డైలీ మిర్రర్లో చూద్దాం. గతంలో నిర్భయ, ఇప్పుడు ప్రియాంక. సిటీలు వేరు, సిచ్యువేషన్స్ వేరు, అయినా సరే దారుణాలు మాత్రం సేమ్ టు సేమ్. సిటీ మధ్యలో నిర్భయపై కిరాతకం జరిగింది. సిటీ శివారులో ప్రియాంక రాక్షస క్రీడకు బలైంది. జనం మధ్యలోనే ఉన్న మానవ మృగాలు మాటేశాయి, పక్కా ప్లానుతో కాటేశాయి. లేడి కూనను వేటాడినట్లు కిడ్నాప్ చేసి ప్రత్యక్ష నరకం చూపించారు. హత్య చేసి ఆనవాళ్లు కూడా దొరకకుండా బూడిద చేసే స్థాయిలో కిరాతకానికి ఒడిగట్టారు. మరి హైవేపైనే ఇంత దారుణం జరుగుతుంటే ఎవరు ఎందుకు అడ్డుకోలేకపోయారు? ఇదే ఆ తొండుపల్లి టోల్ ప్లాజా. ఇక్కడే వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డిపై దారుణం జరిగింది. చుట్టూ జనం ఉన్నారు, రయ్యుమని వాహనాలు దూసుకెళ్తున్నాయి. టైం కూడా రాత్రి 9:30 గంటలే అవుతోంది. అయినా సరే మానవ మృగాలు కాచుకొని కూర్చున్నాయి. మహమ్మద్ పాషా, జొల్లు నవీన్, జొల్లు శివ, చింతకుంట శివకేశవులు మాటు వేశారు. అక్కడే లారీలా అడ్డా ఉంది. ఈ మానవ మృగాలు ప్రియాంక రెడ్డి రాక కోసం కాపు కాశాయి. ఆమెను ట్రాప్ చేయడానికి పక్కా ప్లాన్ చేశారు కిరాతకులు. తొండుపల్లి టోల్ ప్లాజా దగ్గరున్న ఓ చెట్టు కింద ప్రియాంక స్కూటీని పార్క్ చేసింది. ఆమె అక్కడికి వస్తుందని వాళ్లకు బాగా తెలుసు. ఎందుకంటే ప్రియాంక రెడ్డి ప్రతివారం గచ్చిబౌలిలో ట్రీట్మెంట్ తీసుకోవడానికి వెళ్తుంది. తిరిగొచ్చేసరికి రాత్రి 9 గంటలు దాటిపోతుంది. అందుకే ఆమెను ట్రాప్ చేయడానికి స్కూటీకి పంక్చర్ చేశారు. వాళ్ల ప్లాన్ వర్కౌట్ అయింది. రాత్రి 9:10 ప్రియాంక తిరిగొచ్చింది. క్యాబ్ దిగి స్కూటీ దగ్గరికి వెళ్ళింది. స్కూటీ పంక్చర్ కావడంతో అసలు ఏం చేయాలో ఆమెకు అర్థం కాలేదు. కానీ అక్కడే మాటు వేసిన కిరాతకులు హెల్ప్ చేస్తామంటూ దగ్గరికి వెళ్లారు. అప్పుడే అసలు కథ మొదలైనట్లు పోలీసుల విచారణలో తేలింది. వాళ్ల స్కెచ్ ఏంటో ప్రియాంక పసిగట్టలేకపోయింది. కానీ ప్రమాదం పొంచి ఉన్నట్లు మాత్రం అనుమానించింది. అంతలోనే సోదరికి ఫోన్ చేసి చెప్పింది. కానీ కాసేపటికే ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. ఆమె ఉన్న చోటు నుంచి జస్ట్ 60 మీటర్ల దూరంలో ఓ ప్రహరీ గోడ ఉంది. చుట్టూ ఖాళీ ప్రదేశం ఉంది. క్షణాల్లో ప్రియాంకను కిడ్నాప్ చేసేశారు ఆ కిరాతకులు. ఆ ఖాళీ స్థలంలోనే ప్రియాంక లోదుస్తులు, కొన్ని వస్తువులు పోలీసులకు దొరికాయి. దీన్ని బట్టి అక్కడే ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టి హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అత్యాచారం, హత్య విషయం కూడా పోస్టుమార్టంలో నిర్ధారణ అయినట్లు సమాచారం. సో ముఖ్యంగా ఈరోజు అందరు కూడా అరెస్ట్ చేయడం జరిగింది. 4 అరెస్ట్ చేసి కోర్టులో పెట్టడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ కేసుని ఫాస్ట్ ట్రాక్ కోర్టులో ట్రయల్ చేసి త్వరలోనే నిందితుకు శిక్ష పడినట్లు మనము చేస్తాను. అదేవిధంగా సైబరాబాద్ పోలీసు కూడా, ఈ మన సైబరాబాద్ పోలీసు, షాద్ నగర్ పోలీసు ప్లస్ శంషాబాద్ పోలీసు కూడా చాలా ఈ కేసులో చాలా కష్టపడి ఆల్మోస్ట్ విదిన్ 48 అవర్స్లోనే ఈ కేసుని విధించడం జరిగింది. ముఖ్యంగా మనకు దొరికిన హ్యూమన్ ఇంటెలిజెన్స్ ద్వారా, సీసీటీవీ అక్కడ దొరికిన క్లూస్ ద్వారా, సీన్ ఆఫ్ ఆఫీస్లో దొరికిన క్లూస్ పైన ఈ అంతా కేసుని మనము విధించడం జరిగింది. మానవ మృగాలు ఎక్కడుంటాయి? అక్కడ ఇక్కడ అని చెప్పలేని పరిస్థితి. అవి జనం మధ్యనే ఉంటాయి, ముఖానికి ముసుగు వేసుకుంటాయి, అదను చూసి పంజా విసురుతాయి. వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డి కేసులో ఇదే జరిగింది. ప్రియాంక రెడ్డిపై అత్యాచారం చేసి మర్డర్ చేసిన కిరాతకులు చివరికి ఆమె డెడ్ బాడీని కూడా మాయం చేయడానికి వెనుకాడలేదు. సిటీ శివార్లలో ఎంత కిరాతకానికి ఒడిగట్టారో తలుచుకుంటేనే
వెన్నులో వణుకు పుడుతుంది. జనం చుట్టూ ఉన్నా ఎందుకు ఎవరూ కనిపెట్టలేకపోయారు? కిరాతకులు లారీలను అడ్డం పెట్టి ఆమెను ప్రహరీ వెనక్కి లాక్కెళ్లారా? గోడ హైవే పక్కనే ఉన్నా చీకట్లో ఏం జరుగుతుందో ఎవరూ కనిపెట్టలేరు. దీన్నే నిందితులు తమకు అనుకూలంగా మలుచుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ప్రియాంకారెడ్డిని హతమార్చిన మానవ మృగాలు ఆమె ఆనవాళ్లు కూడా దొరకకుండా పక్కా స్కెచ్ వేశారు. అందుకే ఆమె శవాన్ని ఓ బ్లాంకెట్లో చుట్టి డీసీఎం వ్యాన్లోకి ఎక్కించారు. 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న చటానుపల్లి అండర్ బ్రిడ్జ్ దగ్గరికి తీసుకెళ్లారు. అందులో ఓ నిందితుడు ప్రియాంకారెడ్డి స్కూటీ నెంబర్ ప్లేట్ తీసేసి డీసీఎంను ఫాలో అయినట్లు పోలీసుల విచారణలో వెల్లడింది. డెడ్ బాడీపై కిరోసిన్ పోసి తగులబెట్టేశారు. ఇక ఈ దారుణం ఎప్పటికీ వెలుగు చూడదని భ్రమపడ్డారు. కానీ పొలానికి వెళ్లిన ఓ రైతు గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో హత్యకు గురైంది ప్రియాంకారెడ్డే అని తేల్చారు పోలీసులు. ఆడపిల్ల ఒంటరిగా ఉంది, పైగా స్కూటీ ప్రాబ్లం. అప్పటికే ఇంటికి రావాల్సిన ప్రియాంకారెడ్డి ఇంకా రాలేదు. తల్లిదండ్రుల్లో టెన్షన్ పెరిగిపోయింది. గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఫోన్ చేస్తే కలవటం లేదు. ఎన్నిసార్లు ట్రై చేసినా అదేసి చివరికి స్విచ్ ఆఫ్ అని వచ్చింది. హడావిడిగా స్పాట్కి వెళ్లారు. కానీ ప్రియాంక జాడలేదు. ఇంతకీ ఏం జరిగింది? ఎవరైనా కిడ్నాప్ చేశారా, లేదంటే యాక్సిడెంట్ జరిగిందా? రాత్రంతా వెతికినా ఆచూకీ లేదు. ఇంతకీ ఆ రాత్రి అసలు ఏం జరిగింది? బుధవారం రాత్రి సమయం 9:30. ప్రియాంక ఇంకా ఇంటికి చేరలేదు. తల్లి విజయమ్మలో టెన్షన్ పెరిగిపోయింది. అంతకుముందే ఫోన్ చేసి ట్యాబ్లెట్ల గురించి అడిగిన ప్రియాంకకు ఇంతలోనే ఏమైంది? ఆందోళనతో తల్లి గుండె వేగం పెరిగింది. కూతురికి ఫోన్ చేసింది కానీ కనెక్ట్ కాలేదు. సిగ్నల్స్ లేవేమోనని పదే పదే ట్రై చేసింది. అయినా సరే నో యూజ్. చివరికి ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. అప్పటికే తల్లి మనసు కీడును శంకిస్తోంది. ఏదైనా ప్రమాదం జరిగి ఉంటుందా అనే అనుమానం వచ్చింది. 9:20 చేసింది. చేసి అమ్మ నీకు ట్యాబ్లెట్స్ ఎన్ని దేవాలా అన్నది. 2 దేవాలా, ఆకలి అవుతుంది, పండుగ కోసి పెట్టమ్మ అన్నది. నేను మెడికల్ షాప్కి వచ్చింది అనుకున్నా, అక్కడ నిలబడింది, నాకు చెప్పలేదు తిడుతుందా ఇంత లేట్ అయిందని. పెట్టేసింది. నేను మళ్ళీ కొంచెం సేపు ఆగి చేయగానే స్విచ్ ఆఫ్ వచ్చింది. నాకు టెన్షన్ మొదలైంది. విజయమ్మ టెన్షన్ పడుతుంటే ఇంతలో చిన్న కూతురు భవ్య కాల్ చేస్తుంది. అక్క వచ్చేస్తుందని చెప్తూనే స్కూటీ పంక్చర్ గురించి చెప్పింది. ఇంతలో తల్లిదండ్రుల్లో మరింత భయం మొదలైంది. ఇంటి నుంచి బయలుదేరి తొండుపల్లి టోల్ ప్లాజా దగ్గరికి చేరుకున్నారు. కానీ అక్కడ ప్రియాంక లేదు, ఆమె స్కూటీ కూడా కనిపించలేదు. అందరూ కలిసి కనిపించిన వారినెల్లా అడిగారు. అయినా ఆచూకీ దొరకలేదు. చివరికి చేసేది లేక శంషాబాద్ పోలీస్ స్టేషన్కు వెళ్లి కంప్లైంట్ చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు వెంటనే యాక్షన్లోకి దిగకుండా సీసీటీవీ ఫుటేజ్ని చెక్ చేయడం మొదలుపెట్టారు. అప్పటికే చాలా లేట్ అయింది. దుండగులు పక్కా ప్లాన్తోనే ప్రియాంకారెడ్డిని ట్రాప్ చేసినట్లు పోలీసులు అనుమానించారు. ఆ కోణంలోనే దర్యాప్తు చేపట్టారు. కానీ అప్పటికే టైం తెల్లవారుజామున 3 గంటలైంది. ఉదయం 6 గంటల ప్రాంతంలో ఓ రైతు నుంచి కాలొచ్చేదాకా పోలీసులకు అసలు విషయం తెలియదు. హడావిడిగా చటాన్పల్లి బ్రిడ్జి దగ్గరికి వెళ్లి చూస్తే అప్పటికే ప్రియాంకారెడ్డి శవమై కనిపించింది. డెడ్ బాడీ 70% కాలిపోయి గుర్తుపట్టడానికి వీల్లేకుండా మారింది. కూతురు మెడలోని లాకెట్ను చూసి తండ్రి గుర్తుపట్టాడు. కుటుంబ సభ్యుల రోదనలో మిన్నంటాయి. ఇక ఆమె స్కూటీని చటానుపల్లి దగ్గర పడేసి వెళ్లిపోయారు నిందితులు. ప్రియాంకారెడ్డి వెటర్నరీ డాక్టర్. మహబూబ్నగర్ జిల్లా నవాబ్పేట మండలం కొల్లూరులో పనిచేస్తోంది. కానీ ఆమె కుటుంబం శంషాబాద్లో నివాసం ఉంటోంది. ఇంటి నుంచి రోజు స్కూటీపై తొండుపల్లి టోల్ ప్లాజా వరకు వెళ్తుంది. అక్కడ స్కూటీని పార్క్ చేసి అక్కడి నుంచి బస్సుపై కొల్లూరు వెళ్తుంది. ఎప్పట్లాగే బుధవారం కూడా డ్యూటీకి వెళ్ళింది. కానీ ముఖంపై మచ్చలకు ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉండడంతో మధ్యాహ్నం 2 గంటలకే విధులు ముగించుకుని తిరుగు ప్రయాణమైంది. తొండుపల్లి టోల్ ప్లాజా వద్దకు చేరుకుని స్కూటీ తీసుకుని సాయంత్రం 4 గంటలకు ఇంటికి రీచ్ అయింది. ఫ్రెష్ అయిపోయి 4:45 ఇంటి నుంచి స్కూటీపై బయలుదేరింది. సాయంత్రం 6 గంటలకు తొండుపల్లి టోల్ ప్లాజా దగ్గరకు వచ్చి స్కూటీని పార్క్ చేయాలనుకుంది. కానీ పోలీసులు తీసుకెళ్తున్నారు, అక్కడ పార్కింగ్ చేయొద్దని సిబ్బంది చెప్పడంతో
అక్కడి నుంచి కాస్త ముందుకు తీసుకెళ్లి పార్క్ చేసింది. అదే ఆమె పాలిట శాపమైంది. సాయంత్రం 6 గంటలకు క్యాబ్ తీసుకుని గచ్చిబౌలి వెళ్ళింది. అక్కడ ముఖంపై ఉన్న మచ్చలకు ట్రీట్మెంట్ తీసుకుంది. మళ్లీ క్యాబ్లో 9:10 తొండుపల్లి టోల్ ప్లాజా దగ్గరికి చేరుకుంది. ఇంటికి వెళ్దామని స్కూటీ తీస్తే పంక్చర్ అయింది. ఏం చేయాలో దిక్కు తోచలేదు. దగ్గర పంక్చర్ వేసే షాపులు కనిపించలేదు. అప్పటికే బాగా చీకటిగా ఉంది. హైవేపై వెహికల్స్ రయ్యమని దూసుకెళ్తున్నాయి. దగ్గరే టోల్ ప్లాజా ఉంది. అయినా సరే ఏదో భయం. ఆ పక్కనే లారీలా అడ్డా ఉంది. అందులో ఉన్నవాళ్లంతా దయ్యాల్లా కనిపించారు. ఇంతలో ఓ యువకుడొచ్చి పంక్చర్ వేయిస్తానని చెప్పి స్కూటీ తీసుకెళ్లాడు. కానీ ఇదంతా పక్క ప్లాన్గా జరుగుతున్నట్లు ప్రియాంక రెడ్డి పసిగట్టలేకపోయింది. అదే టైంలో ప్రియాంక తన చెల్లెలికి ఫోన్ చేసింది. భయమేస్తున్నట్లు చెప్పింది. అదే ఆమె లాస్ట్ కాల్ అవుతుందని ఎవరూ ఊహించలేకపోయారు. ఇక్కడ ఒక లారీ ఉంది, అందులో జనాలు ఉన్నారు. అంటే ఆయన ఒక ఆయన నేను చూపిస్తే నేను చూపిస్తా అని తీసుకొని పోయిన స్కూటీ తీసుకురాలేదా మంది తీసుకొచ్చిండు. అయితే క్లోజ్ ఉంది షాప్ అని తీసుకొచ్చిండు. మళ్ళీ ఇంకొక షాప్ పోయి తీసుకొస్తాను, భయమవుతుంది నాకు. మళ్ళీ చేసుకొస్తా అని తీసుకుపోయింది, భయమవుతుంది పాపం నాకు. మళ్ళీ ఏమో నేను వెళ్తే అంటే వద్దని వేయాలని ఇంటబడిండు. మేడం వద్దు మధ్యలో ఆగిపోతాడని నాకు భయం అవుతుంది పాప. ఆ టోల్ బూత్ దగ్గరికి వెళ్ళి నిలబడు. ఆ టోల్ బూత్ దగ్గరికి ఏం నిలబడాలి, అందరు నన్ను చూసాను నిలబడితే. చెల్లెలు అక్కకు ధైర్యం చెప్పింది. టోల్ ప్లాజా దగ్గరికి వెళ్లి నిలుచోవాలని సూచించింది. కానీ రాత్రి వేళలో ఓ ఆడపిల్ల ఒంటరిగా ఉందంటే అంతా విచిత్రంగా చూస్తారు. అదే విషయం ప్రియాంక తన సోదరికి చెప్పింది. చివరికి ఆమె భయపడినట్లే జరిగింది. ఆమెకు హెల్ప్ చేస్తున్నట్లు నటించిన కిరాతకుడు పక్క ప్లాన్తో ట్రాప్ చేశాడు. ఆ కుర్రాడితో పాటు మరికొంతమంది కలిసి ఆమెను కిడ్నాప్ చేశారు. అయితే రద్దీగా ఉండే టోల్ ప్లాజా దగ్గర ఇంత పకడ్బందీగా ఎలా అపహరించారు? ఆమె అరవలేదా? అరవకుండా చేశారా? అరిచినా వెహికల్ చప్పుల్లో ఎవరికీ వినిపించలేదా? ఇలా ఎన్నో సమాధానం లేని ప్రశ్నలు. పెళ్లి పీటలు ఎక్కాల్సిన ప్రియాంక రెడ్డిని కిరాతకంగా చంపేసిన తర్వాత నిందితులు పెళ్లి పీటలు ఎక్కాల్సిన యువతి జీవితం విషాదాంతమైంది. లారీ డ్రైవర్, క్లీనర్లు ఆమె ఆశలను చిదిమేశారు. తల్లిదండ్రుల కలను సమాధి చేశారు. కామదాహంతో ఆ కిరాతకులు సాగించిన రాక్షస క్రీడ ఓ కుటుంబాన్ని కోలుకోకుండా చేసింది. ఈ దారుణంపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. నిందితుల్ని ఉరితీయాలనే ఆందోళనలు మిన్నంటాయి. మరి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకొని ఉంటే ఈ దారుణం నుంచి బయటపడి ఉండేదా? ప్రియాంక రెడ్డి కేసులో అసలు సూత్రధారి లారీ డ్రైవర్ మహమ్మద్ పాషా అని తేల్చారు పోలీసులు. అతడితో పాటు క్లీనర్గా పనిచేసే జొల్లు నవీన్, జొల్లు శివ, చింతకుంట శివకేశవులు ఈ కిరాతకానికి ఒడిగట్టినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ నలుగురు కిరాతకులు కలిసి ప్రియాంక రెడ్డిపై సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. వారందరినీ అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తే ఎన్నో విస్తుగొలిపే వాస్తవాలు వెలుగుచూశాయి. ఈ నలుగురు రాక్షసులు ప్రియాంక ఆశలను తుంచేశారు. ఆమెకు తల్లిదండ్రులు పెళ్లి సంబంధాలు కూడా చూస్తున్నారు. త్వరలో పెళ్లి పీటలు ఎక్కాల్సిన యువతిని అత్యంత పాశవికంగా కడతేర్చారు. ఆమె తల్లిదండ్రులకు తీరని శోకం మిగిల్చారు. హైదరాబాద్ శివార్లో జరిగిన ఈ దారుణంపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. నిందితులను ఉరితీయాలంటూ దేశవ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటాయి. పోలీసులు సకాలంలో స్పందించి ఉంటే ఇంత దారుణం జరిగేది కాదా? దీనిపై కూడా ప్రజల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. మానవ మృగాల్ని కఠినంగా శిక్షించాలని, ఆ పాపని ఎలా తగలబెట్టారో వాణ్ణి కూడా అలాగే రోడ్డు మీద తగలబెట్టాలని కోరుకుంటున్నాను. చట్టాలు ఎక్కడా ఇంప్లిమెంటేషన్ కరెక్ట్ గా లేదండి, దానివల్లే ఇలాంటివి రోజు జరుగుతున్నాయి. ఇంకొకటి, ఈ రోజు ఇన్సిడెంట్ జరుగుతుంది, ఈ ఇన్సిడెంట్ జరిగిన వెంటనే దాని మీద మనం ఏదైనా యాక్షన్ తీసుకుంటే దాని ఎఫెక్ట్ ఉంటుంది. శిక్షలు వెంటనే పడితే ఎవరికైనా ఎఫెక్ట్ తెలిసి ఇంకొకరు చేయడానికి భయపడతారు. దోషిని ఇమీడియట్ గా శిక్షించాలి. అది ఎంత భయంకరంగా ఉండాలి అంటే మరొకరు అలాంటి శిక్ష చూసి బాబోయ్ ఇలాంటి తప్పులు ఇంకెప్పుడు చేయకూడదు అని ప్రతివాడు భయపడేలాగా ఉండాలి.
అలాగే చట్టాలతో పాటు తల్లిదండ్రుల బాధ్యతల్లో కూడా మార్పులు రావాలి. ప్రియాంక కేసును జాతీయ మహిళా కమిషన్ సుమోటోగా స్వీకరించింది. ఇటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా సీరియస్ గానే తీసుకుంది. నిందితులకు కఠినంగా శిక్ష పడేలా చేస్తామన్నారు. అంటే జరిగిన సంఘటన చాలా బాధాకరమైనటువంటి సంఘటన. అయితే ఈరోజు తెలంగాణ ప్రభుత్వం లాండ్ ఆర్డర్ విషయంలో చాలా సీరియస్ గా ఉన్నప్పటికీ కొన్ని సంఘటనలు మరి చాలా బాధాకరమైనటువంటి సంఘటనలు జరగడం, అయితే రాష్ట్రంలో ఉన్నటువంటి మరి మహిళలకు అందరికి కూడా నేను ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేయడం 100 కాల్ చేయండి. ఏదన్నా ఉంటే 100 కాల్ చేసి షీటీమ్స్ అంటే వాళ్ళు ఇమ్మీడియట్ గా రియాక్ట్ కావడం జరుగుతుంది. దోషులు మరి ఎంతటి వారైనా గానీ మరి వాళ్ళని కఠినంగా శిక్షించడం జరుగుతుంది. ఈ దారుణం తర్వాత మహిళల భద్రతపై చర్చ మొదలైంది. ఎందుకంటే హైదరాబాద్ గ్రేటర్ సిటీ, ఇది విశ్వనగరంగా ఎదుగుతోంది. దేశ విదేశాల నుంచి మహిళలు ఇక్కడికి వస్తుంటారు. ఉద్యోగ ఉపాధి కోసం వచ్చే మహిళల సంఖ్య ఎక్కువే. ప్రియాంక రెడ్డిపై కిరాతకం రద్దీగా ఉండే టోల్ ప్లాజా దగ్గరే జరగడంతో ఈ ఘటనను తలుచుకొని మహిళలు వణికిపోతున్నారు. ఇక ఈ ఘటనతో మరో విషయం స్పష్టమైంది. ముక్కు మొహం తెలియని వారి నుంచి ఎలాంటి హెల్ప్ తీసుకోవద్దు. ఇక రాత్రిపూటైతే అమ్మాయిలు మరింత అప్రమత్తంగా ఉండాలి. ఎంతో తెలివైన డాక్టర్ ప్రియాంక రెడ్డి ప్రమాదాన్ని పసిగట్టి కాస్త జాగ్రత్తగా ఉంటే ఈ దారుణం జరిగేది కాదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సోదరి సూచించినట్లు టోల్ ప్లాజా దగ్గరికి వెళ్లినా సరిపోయేది, లేదంటే డయల్ 100 కాల్ చేస్తే పోలీసులు వచ్చి కాపాడేవారనే అభిప్రాయం ఉంది. కానీ ఆపదలో ఉన్నప్పుడు మెదడు పనిచేయదు. అన్నీ తెలిసిన విషయాలే అయినా భయం మనసును ఆవరిస్తే ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి వస్తుంది. ప్రియాంక విషయంలో అదే జరిగిందనే వాదన ఉంది. తప్పు చేసే ప్రతి వ్యక్తి చట్టానికి చిక్కబోమని భ్రమపడుతుంటారు. సాక్ష్యాధారాలను తగులబెట్టేస్తే పోలీసులు పట్టుకోలేరని అనుకుంటారు. కానీ అది నిజం కాదనే విషయం ఇప్పటికే ఎన్నో కేసుల్లో రూఢి అయింది. ప్రియాంక కేసులోనూ అది మరోసారి స్పష్టమైంది. నిందితులను 24 పోలీసులు పట్టుకున్నారు. అయితే నేరానికి పాల్పడే కిరాతకులు, బాధితుల కుటుంబాలు, తమ కుటుంబాలు ఏమైపోతాయని అస్సలు ఆలోచించరు. కుటుంబ సభ్యులు కూడా మా వాళ్ళు మంచివాళ్లే అనుకుంటారు. కానీ మంచివాళ్లా చెడ్డవాళ్లా అనేది దారుణాలు జరిగాకే తెలుస్తుంది. ప్రియాంక రెడ్డి కేసులో వెలుగు చూసిన నిజాలు ఆడపిల్లలను గగురుపాటుకు గురి చేస్తున్నాయి. అపరిచితులను గుడ్డిగా నమ్మితే ఎంతటి అనర్థాలు జరిగిపోతాయో హెచ్చరించే ఘటన ఇది. అంతా నటన, పక్కా మోసం. ఏమాత్రం అనుమానం రాకుండా పక్కా స్కెచ్ వేస్తారు, దాన్ని అమలు చేస్తారు. సో అమ్మాయిలు తస్మా జాగ్రత్త. ప్రియాంక ఘటన ప్రతి అమ్మాయి వెన్నులో వణుకు పుట్టిస్తోంది. మరి ఇలాంటి సిచ్యువేషన్ ఎదురైతే అమ్మాయిలు ఏం చేయాలో తెలుసుకోవటం ముఖ్యం. మొబైల్లో పోలీసు అధికారిక యాప్ హ్యాక్ అయి ఉంచుకోండి. హ్యాక్ అయ్యి యాప్లోని SOSలో రిజిస్టర్ అవ్వండి. ప్రమాదం పొంచి ఉంటే SOSను నొక్కితే చాలు. GPS ద్వారా మీరు ఉన్న ప్రాంతాన్ని పోలీసులు గుర్తిస్తారు. కంట్రోల్ రూమ్ డయల్ 100కు ఫోన్ చేసినా చాలు. నేరుగా హ్యాక్ అయ్యి యాప్ ద్వారా డయల్ 100కు ఫోన్ చేయండి. హ్యాకర్లో ట్రాకింగ్ కోసం ఉమెన్ ట్రావెల్ మేడ్ సేఫ్ విభాగం GPS సాయంతో కమిషనరేట్లోకి IT సెల్ ద్వారా పర్యవేక్షక ఉంటుంది. లేదంటే 9490616555 అనే హైదరాబాద్లోని హెల్ప్ లైన్కు, 9490617444 అనే సైబరాబాద్ హెల్ప్ లైన్కు కానీ, 9490617111 అనే రాచకొండ హెల్ప్ లైన్కు కానీ ఫోన్ చేస్తే చాలు. క్షణాల్లో పోలీసులు స్పందిస్తారు, మిమ్మల్ని రక్షిస్తారు. ఈ విషయం మర్చిపోవద్దు.